हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु टाकी सिनेमा न्यूज़। जस्ट इप्पुडे हॉटस्टार लो हम दो हमारा दो मूवी चूसा हिंदी मूवी मैं हॉटस्टार डायरेक्ट ओटीटी रिलीज़ राजकुमार गारू कीर्ति सुनन मेन कैस्ट लीडिंग बहुत मूवी सिंपल कूल लव इमोशन कलरफुल टाइम पास ओवन चेप्पलेमु अलाने डल चेप्पलेमु बहुत सरदा चूड़ो टाइम पास లైన్ కూడా చిన్న ఇంట్రెస్ట్గా ఉంది. లైన్ ఏంటంటే కీర్తి ఉన్నో రాజకుమార్ ఇద్దరు లవ్ చేసుకుంటారు. కీర్తికి ఏంటంటే ఫ్యామిలీ ఉండరు, ఓ మంచి ఫ్యామిలీ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని తనకి ఆశ. సో రాజకుమార్ని లవ్ చేస్తుంది, రాజకుమార్కి ఏమో ఫ్యామిలీ ఉండదు. సో ఎలాగైనా నాకు ఫ్యామిలీ ఉందని చెప్పి మ్యారేజ్ చేసుకొని తర్వాత తనని కవర్ చేద్దామనేసి మదర్గా రత్నగారిని ఫాదర్గా పరేష్ రావర్ గారిని తీసుకొచ్చి యాక్ట్ చేపిస్తారు మదర్ అండ్ ఫాదర్గా. వాళ్ళ ఇంటికి సంబంధానికి వెళ్తారు, సంబంధం ఓకే అవుతుంది, పెళ్లి వరకు వెళ్తుంది. లాస్ట్లో క్లైమాక్స్లో నిజం తెలుస్తుంది, తన ఫ్యామిలీ లేరు, వాళ్ళు యాక్ట్ చేయడానికి వచ్చారు అనేసి ఇట్లా మదర్ అండ్ ఫాదర్. తర్వాత ఏం జరిగిందనే చిన్న కథ. యాక్చువల్లీ కథ ఓల్డ్ కథే, మన తెలుగు సినిమాలో చాలా దాంట్లో చూసినాం, కొన్ని హిందీ మూవీస్లో చూసాం. చిన్న కన్ఫ్యూషన్ కామెడీతో ఉంటుంది కథ అంతా. కథ పాతదైన క్యారెక్టరేషన్స్, ప్రజెంటేషను కూల్గా సింపుల్గా చేశారు, అందుకే సినిమా టైంపాస్గా వర్కౌట్ అయిపోయింది. మెయిన్ హైలైట్ ఏంటంటే సినిమాకి రాజకుమార్ గారు, కీర్తి సనన్ లవ్ స్టోరీ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ కీర్తి చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది, తన హైట్ వెయిట్ గ్లామరు చాలా బాగుంది, సినిమాకి చాలా ప్లస్ అయింది. రాజకుమార్ గారు గురించి తెలిసిందే, ఏ క్యారెక్టర్ అయినా అలా అవలీలగా లీనమైపోతారు. డీసెంట్ యంగ్ బాయ్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అండ్ పరేష్ రావర్ గారు, రత్న గారు యాక్టింగ్ ఇరక్ కొట్టారు. అంటే వీళ్ళిద్దరు మదర్ అండ్ ఫాదర్గా యాక్ట్ చేయడానికి వస్తారు, బట్ రాజ్కుమార్ గారికి కనెక్ట్ అయిపోతారు ఫ్యామిలీ పరంగా. ఆ సీన్స్ కూడా చాలా బాగున్నాయి, వర్కౌట్ అయినాయి. అండ్ త్రూ అవుట్ సినిమా మొత్తం రాజ్ కపూర్ పక్కన ఒక కామెడీ క్యారెక్టర్ మన ఆయుష్మాన్ కుమార్ బ్రదర్ చేశారు. అతని పేరు అపర్జిత్ కురాన్ అనుకుంటా, మేబీ. తన టైమింగ్ కామెడీ కూడా వర్కౌట్ అయింది. ఓవరాల్గా స్వీట్ అండ్ సాల్ట్గా సింపుల్గా బాగుంది. హిందీలోనే ఉంది, తెలుగులో లేదు. టైం ఉంటే చూడండి, మంచి టైం పాస్ అయిపోద్ది, గుడ్ మూవీ. చిన్న ఎమోషను, చిన్న కలర్ఫుల్, చిన్న మేకింగు, చిన్న లవ్ స్టోరీ, చిన్న క్లైమాక్స్, చిన్న ఇంటర్వెల్లు, క్యూట్గా బాగుంది, అడావి లేకుండా సింపుల్గా అయిపోయింది. థియేటర్లో రిలీజ్ చేస్తే బాగుంటనిపించింది, ఎందుకంటే ఈ పాండమిక్లో ఇలాంటి సినిమాతోటి వస్తే కొంచెం రీఫ్రెష్ అయ్యేవారు ఆడియన్స్. బట్ వాళ్ళ కమర్షియల్ వాల్యూస్ హాట్స్టార్కి ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 20 డేస్ బ్యాక్ రిజల్ట్ వచ్చింది హాట్స్టార్లో డైరెక్ట్ రిలీజ్ అనేసి. బాగుంది, వర్త్ వాచ్ మూవీ, 100% చూడండి, మంచి టైం పాస్ అయిపోద్ది, చిన్న లవ్ ఫీల్ కూడా ఉంటుంది. మెయిన్గా కీర్తి చాలా బాగుంది, రాజ్కుమార్ కీర్తి పేరు చాలా వర్కౌట్ అయింది, బాగుంది వాళ్ళిద్దరు పేరు. సినిమా కూడా కలర్ఫుల్గా ఉంది, నీట్గా ఉంది, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. చిన్న చిన్న పంచులు టైం పాస్ అయిపోయింది, ఛాన్స్ ఉంది 100% చూడండి, కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది, కొంచెం బాగుంది కలర్ఫుల్గా. చూస్తే మీకు ఏమనిపించిందో మన కామెంట్ బాక్స్లో పెట్టండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జెన్యున్ రూబీతో మళ్ళీ వస్తాను, అప్పటి వరకు కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ అమ్దో అమరేదో. బాయ్ బాయ్.